Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ అమరావతిలో సిబిఐ ఎంట్రీ ఎందుకో తెలుసా? రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. తొలి విడత నామినేషన్ల పర్వం ఆరంభమైంది. ఒక వంక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం, మరో వంక జగన్ సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం మధ్య విభేదాలు హైపిచ్కు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 6 అధికారులపై కేసు నమోదు చేసింది. 6 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చెందిన అధికారులు, వారితో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పైన సిబిఐ పంజా విసిరింది. ఖాతాదారులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదును దుర్వినియోగం చేసినట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులపై కేసు నమోదు చేసినట్లు సిబిఐ వెల్లడించింది. విజయవాడ, గుంటూరులో ఉన్న ఆ బ్యాంకు శాఖ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు గోల్మాల్ అయినట్లు ఫిర్యాదు అందడంతో సిబిఐ అధికారులు రంగప్రవేశం చేశారు. 6 బ్యాంక్ అధికారులతో పాటు వారికి సహకరించినట్లుగా భావిస్తోన్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులపైన కేసు నమోదైనట్లు సమాచారం. కొందరు ప్రైవేటు వ్యక్తులకు కూడా ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. వారిపైన కేసులు నమోదు చేశారు. ఈ డిపాజిట్ల కుంభకోణంలో మరింత మందిపైన కేసులు నమోదు చేయవచ్చునని తెలుస్తోంది. అమరావతి ప్రాంతం పరిధిలో ఉన్న బ్యాంకులపైనే సిబిఐ అధికారులు నిఘా పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖ కార్యాలయాల్లో డిపాజిట్ చేసిన సొమ్మును దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా దుర్వినియోగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టుకున్నారు. 6 బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సిబిఐ ఇంకా వెల్లడించాల్సి ఉంది. డిపాజిట్ మొత్తాల దుర్వినియోగంలో వారికి సహకరించిన కొందరు ప్రభుత్వ అధికారులపైన కేసు నమోదు చేసినట్లు తేలింది. పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిబిఐ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోవడం కలకలం రేపుతోంది. ఇది ఎక్కడ దాకా వెళుతుందనే విషయం ఉత్కంఠతను రేపుతోంది.